కాబట్టి చిన్నతనంలో శోభాసం, పెద్ద అయిన తర్వాత మీకు శోభం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు మిగులుతాయి. అస్తుంది కాబట్టి ఈ తృప్తి నిరంకుశమైనది. దీనిలో ఫ్రీడమ్ ఉంటుంది. నేను అక్కడ మొదలు పెట్టాను, దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్నర్ యాంగ్జైటీ. అది ఆ ఫ్రీడమ్ నిర్మిస్తున్నా. మీరు ఓపెన్ పట్టాల్సి ఉంటుంది ఇలాంటి శ్లోకాలకి. మనిషిని మీరు చూడండి ఎలా ఉంటాడంటే, ఇంకా చేయాల్సింది ఏదో ఉండనట్టుగానే ఉంటాడు. అవునండి, నేను ఇంకా మొత్తం జీవితం అంతా కవర్ చేసే ప్రయత్నం. స్టూడెంట్ గా ఉంటుంది, డిగ్రీ సంపాదించాలి. డిగ్రీ సంపాదించడం అది పరీక్ష సంపాదించాలి, అది సంపాదించడం ఆ పరీక్ష సంపాదించాలి. ఈరోజు పెళ్లి, ఆ పెళ్లి చేసిన అమ్మాయిని అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వీడు ప్రయత్నం చేసి వీడు ఎముకలు మొక్కలు అయిపోవడమే తప్ప ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి పనేరు. ఇంప్రెస్ అయిందనుకోండి వీడు సంతోషిస్తాడు, నో ఇంప్రెస్ అవ్వదు. వీడు ఎందుకు సంతోషించాలి? అక్కర్లేదు. ఇంప్రెస్ అవ్వదంటే అలా దూసిపోయి ఉంటుంది. వీడు ఇంప్రెస్ చేసి పనులు కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలు, ఈ పిల్లల్ని ఏదో పైకి తీసుకురావాలని ప్రయత్నపడతారు. వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పోతారు తప్ప మనం పైకి తీసుకుంటా ఉంటే కొబ్బరి పెట్టి చూడండి తయారుకుంటా. అంటే తెలుగులో సామెత అంత గొప్పగా ఉంటుంది. కొంతమంది వాళ్ళు కాటి తెచ్చారు, అది కాటి తెచ్చి అంటే ఏది కట్టారు. కొంత ఈ పిల్లలు ఏమైంది అలా తెస్తూనే ఉండాలి వెళ్ళి. వాళ్ళు చెయ్యడం ఎప్పటికీ పూర్తవదు, అలా తెస్తూనే ఉండాలి. వాళ్ళు అలా చేయమంటూనే ఉంటారు. వీడి స్మశానానికి వెళ్ళాలని సిద్ధంగా ఉంటాడు, అయినా ఆ పిల్లల్ని చూసుకునే ఉండాలి. తర్వాత ఈ లోపల మనం నకారిపోతామేమో అనే భయం పట్టుకుంటాం, మనం పుణ్యం చేసుకోలేదేమో అనే భయం పట్టుకుంటాం. ఇప్పుడు అర్జునుడు పుణ్యం చేయడం పద్ధతి ఏంటి? ఇప్పుడు పాపాలన్నీ ఈ పాపాలకు నరకారిపోతాయేమో అని భయం పడుతుంది. స్వర్గానికి పోవాలంటే పుణ్యం కావాలి, భయం పడుతుంది. ఇప్పుడు అర్జునుడిగా ఈ సమస్యను పరిష్కారం ఏంటి? ఎవరు పెట్టుకుంటారా? సికింద్రాబాద్ వారాణసి ట్రైన్ ఎక్కాలి. ఎక్కేస్తే నేను వారాణసి స్టేషన్ లో దిగ్గానే ఒక పండా వస్తాడు. ఆయన మీ పాపాలు నీటిలో కూడా మూట వాటిని గంగలో కలిపేసి మీకు పెద్ద మూట పుణ్యం పెట్టేసి మళ్ళీ మిమ్మల్ని రైలు ఎక్కింగ్ చేస్తుంది. ఎంత బాగుంది ఆ పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా పెద్దలను చూస్తే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, లేకపోతే మందులు వేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇదే శోకము. ఏదో ఒకటి చేయాల్సింది ఉండనే ఉంటుంది. ఏదో ఒకటి అవ్వాలి, డిటర్మిన్ ఏదో ఒకటి అవ్వాలి. ఏదో దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. డిటర్మిన్ అంటే దుమిని ఉంది, రెండు మాటలు పట్టుకోండి. మీరు డిటర్మిన్ అండ్ ఏదో ఒకటి అవ్వాలి, దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇంకో 5 నిమిషాల్లో మీరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, పోతాడు 5 నిమిషాల్లో పోతాడు. ఇప్పుడు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుందా? ఉంటుంది. ఏదో ఒకటి చేయాల్సింది ఉంటుందా? ఉంటుంది. అది సంసారి అంటే కోమాలోకి పోయేటప్పుడు లేదా మీరు పోయేదని శ్మశానానికి మోసిపోయే వరకు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుంది, దానికోసం ఏదో ఒకటి చేయాల్సింది ఉంటుంది. డిటర్మిన్ అండ్ డూ, దాన్ని బంధము అంటాం. ఈ ఆత్మతృప్తి, ఆత్మానందము అనుభవానికి వచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలిసినా చేయాల్సిందేమీ లేదు. కృతము కృత్యం కాబట్టి అన్నారు.
యాక్షన్స్ ఉంటాయి తప్ప రెస్పాన్సిబిలిటీస్ ఉండవన్నారు. జ్ఞానికి యాక్షన్స్ ఉంటాయి కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. తస్య కార్యముల విద్యతే, తస్య కర్మ విద్యతే, నటు కార్యము. కర్మ ఉంటుంది, కార్యం ఉండదు. కర్మ అంటే యాక్షన్ ఉంటుంది, స్పాంటేనియస్ యాక్షన్ ఉంటుంది. బాధ్యతలు ఏమీ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. తస్య కార్యముల విద్యతే, ఎందుకంటే తెలుస్తుంది ఏమని, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని తెలుస్తుంది. మనం రెస్పాన్సిబుల్ కాదు అని తెలుస్తుంది. ఐ ఇమీడియట్ దాని బంధము సడలిపోతుంది. ఆ ఇమీడియట్ యొక్క భావము ఏమీ ఉండదు. కాబట్టి ఏదో ఒకటి అవడం కోసం, ఏదో ఒకటి చేయాల్సింది ఏమీ ఉండదు. చేయాల్సిందేదో చేయడం అయిపోయింది. అంటే మీరు అనొచ్చు ప్రేయర్లో ఒకటి ఉండదు. ప్రేయర్ ఈ మాట చెప్తే ఈ అరపర వేదాంతులు ఉన్నారు చూసారా, వాళ్ళకి అర్థం కాదు. ఒక అసలు ఆయన మహారాష్ట్ర సైంట్లు పర్సన్ కుమ్మరి ఏదైతే కొండవీ కూడా కొండవీ కూడా ఏదో కుమ్మరి తుకారాం కుమ్మరి కాదు, తుకారాం వ్యవసాయ కాదు, కుంభార కుంభార ఆయన పేరేది సాధు కుంభార్ 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 అంటారు కుంభార్. ఆయన సేవిట్ అంటే జ్ఞాని. ఒకసారి భక్తులు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఆ కొండను ఇలా ఇలా కొడతారు కదా కట్టెతోటి, కొండను దాన్ని షేప్ తీసుకురావడం కోసం ఇలా కొడతారు. ఆయన ఆ కట్టెనిచ్చిన వీళ్ళందరి తల మీద కొట్టడం ప్రారంభించారు. ఏది అంటే ఈ కొండలు సరిగ్గా కాలేదా లేదా సరైన చేతిలో ఉన్నాయా లేదా అది రోజులు కొట్టి చూస్తున్నాను అంటారు. ఏది భక్తులు అందరూ మొత్తం అందరికీ అందరికీ అలా కొట్టి చూస్తారు. ఆ తర్వాత అడుగుతారు ఎవరో అడుగుతారు, తుకారాము ఎవరో అడుగుతారు, ఎవరైనా ఖాళీ కొండలు ఎవరో దొరికాయా లేదా అదే లేదు అర్థమైంది కథ. ఈ వేదాంత విద్యార్థులు ఎలా ఉంటారు, నేను కాదు నాకు తగిన విద్యార్థులు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఏదో తెలియదు మాకంతా తెలుసుందని ఒక అహంకారం అది తప్ప ఏదో లేదు. వాళ్ళు ఎలా ఉంటారంటే వేదాంతం అంటే భూమి అనుకుంటారు. వేదాంతం మీద నాకు భూమి, వేదాంతం మీకు భూమి, ఇక్కడ భూమి ఏమి ఉండదు. భూమి అంటే అయితే కృతం కృత్యం భూమి అవ్వలేదనుకో మీకు వేదాంతం అంటే ఏ కర్మకాండంలో ఉంది కర్మది. వేదాంతానికి సన్యాసం అంటే భూమి ఇంకా ఉండదు. వీళ్ళు సన్యాసం చూడని భూమి మొదలుపెడతారు తెలియదు. సో జ్ఞానికి కృతం కృత్యం చేయాల్సిందంతా చేయడం అయిపోయి శ్రీరామకృష్ణ గారి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు. వెళ్ళి నా కుటుంబ బాధ్యతలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని అడిగాడు అని ఎవరు చెప్పాడు అంటే అడుగుతాను. నీ కుటుంబం కాదు, అది భగవంతుడి కుటుంబం, నీ కుటుంబం కాదు. నువ్వు సృష్టించావా భగవంతుడు సృష్టించాడా? నీ కుటుంబం కాదు, ప్రతి కుటుంబమే భగవంతుడి కుటుంబమే. నువ్వు పోషించావు, భగవంతుడు పోషిస్తాడు. కాబట్టి నువ్వు భగవంతుడికి వెళ్ళా ప్రార్థించు. ఎవరు ఓ దేవుడా, ఈ కుటుంబము నాది కాదు, ఇది నీది, దీనిని రక్షించే వాళ్ళను నేను కాదు, నువ్వే. నాతో సహా అంతకు నువ్వే రక్షిస్తున్నావు, నువ్వే రక్షిస్తావు. అది ప్రేయర్, అది ప్రేయర్. తర్వాత జ్ఞానికి ప్రేయర్ ఉండదు, జ్ఞానికి ప్రేయర్ ఉండదు. కృతం కృత్యం ప్రేయర్స్ కూడా అయిపోయాయి. ఈ హాఫ్ బేస్డ్ వేదాంతి సందర్భం ఎందుకన్నానంటే వాళ్ళు ఇంకా ప్రేయర్స్ చేస్తూనే ఉండాలని అనుకుంటారు. అందుకోసం ప్రేయర్స్ కోసం ఒకటి ప్రింట్ చేసి పెట్టుకుంటారు. అది ఎలా ఉండేది కవితలు చేస్తుందని ఎందుకు పెట్టాయి ఆ కవితలు అందుకే అన్ని ప్రేయర్స్ అలా బట్టి పడుతూ ఉంటారు. అది కాదు జ్ఞానం అంటే, జ్ఞానికి ప్రేయర్ ఉండదు. బికాస్ భేద బుద్ధి ఏంటో ప్రేయర్ ఏమి ఉంటుంది, ప్రేయరేమి ఉండదు జ్ఞానికి. ప్రేయర్ ఉన్నంత వరకు మీరు భేద బుద్ధి ఇంకా జ్ఞానంలో ఉన్నాడనే అర్థం. చేయాల్సిన ప్రేయర్స్ అన్ని కూడా చేయడం అయిపోయింది.
ఏమిటి, నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. ఒకసారి ఉదయబాబాజీ మహారాజుని ఆయన కృష్ణుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లారు, భాగ్య విహారీ దేవాలయాన్ని తీసుకెళ్లారు. ఆయన అలా నిలబడున్నారు, బయటికి 5 నిమిషాల తర్వాత ప్రసాదం చేయగలిగితే బయలుదేరి అప్పుడు ఎవరో ఉన్నారు మీరు దండం పెట్టలేదండి అంటే ఆయన ఏమన్నా ఇప్పుడు చెప్తా చెప్తా అప్పుడు చెప్పుకోవచ్చు కదా అని అంటే. కాబట్టి ప్రయోజనం ఏముండవు, ఆత్మస్వరూపం తెలుసుకున్న వాళ్ళకి నో ప్రయోజనం. నమో మహిళలు నమో నమ నా మటుకి నేనే, నాకు నేనే దేవుణ్ణి, నాకే నమస్కారం. శివోహం శివోహం ఇంకా ప్రేరణ ఉంటుంది, ప్రేరణ కూడా ఉండదు. కృతం కృత్యం పొందాల్సింది ఏమైనా ఉంటుందా? ఉండదు. నో దుఃఖమే కాదు వైకుంఠం, ఆత్మయే వైకుంఠం, స్వర్గం ఆత్మయే స్వర్గం. ధనం ఏమైనా పొందాల్సి అక్కర్ల, జ్ఞాని దేవమైనా ధనవంతుడా? దేవవాడైతే కాదు, ఎందుకో తెలుసున్నారు, అందరికీ ధనం ఇస్తూ ఉంటారు, దేవరాడు అభిప్రాయం వేదవాడు కాదు. దేవుడు ధనం ఇస్తాడా? దేవుడు కాదు. కానీ ధనవంతుడా? ధనవంతుడు కాదు. ఎందుకంటే ఆయన పేరు మీద ఏదీ ఉండదు, ఆయన తన సొంత మంత్రులు ఏమీ ఉండదు. ఆయన ధనవంతుడు అని ఎలా అంటారు? జ్ఞాని ఎలా ఉంటాడు? జ్ఞాని వేదవాడు కాదు, ధనవంతుడు కాదు. జ్ఞానికి పొందగట్టదు ఏమీ విలువ ఉండదు. సంసారులకి పొందగట్టది ఎప్పుడూ ఉంటుంది. ప్రాణం పోయేందు కూడా పొందదగ్గది ఉంటుంది. ఆఖరి క్షణం వరకు పొందదగ్గది ఉంటుంది. సంసారం అలా ఉంటారు. జ్ఞానికి ఇప్పుడే ప్రాణం పోవడం మాట లేకపోతే ఇప్పుడే పొందదగ్గది ఏది ఉండదు. ఎందుకు తెలుసినా, పొందదగ్గది ఆత్మయే. మీరు ఆత్మను పొందేశాడు, ఇంకా పొందడం ఉంటుంది. బ్రహ్మను పొందిన తర్వాత ఇంకా బ్రహ్మకంటే ఇతరమైన విలువలు ఇంకా పొందిదే ఉంటుంది, పొందిదే ఉంటుంది. ఇది సాంధ్యంగా అనుకున్నాడు. ఓ భక్తులను తపస్సు చేశాడు, దేవుడు కనబడ్డాడు. ఏ భక్త, నేను ఈ భక్తికి నేను తెచ్చున్నాను, ఈ మొత్తం సామ్రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు మొత్తం సామ్రాజ్యాన్ని అంతా ఇతనికి ఇచ్చేశాడు. ఇతను వెంటనే నాకు ఇంకో చిన్న కోరుకున్నాను. ఏమిటా కోరికంటే, గుండెకి పిండి అనే ఊరు కూడా నాకు ఇవ్వండి అని కోరుతాను. అది తమిళనాడులో ఉంది, గుండెకి ఉంది. ఆయన అలా చెప్పారు. అంటే దేవుడు అంటాడు, వాడిని తలకాయగా నేను సామ్రాజ్యం అంతా ఇచ్చాను కదా, దాంట్లో గుండెకి పిండి కూడా ఉంది, మళ్ళీ దాన్ని వేరే ఏం చేస్తున్నారుగా అని అంటాడు దేవుడు. అర్థమవుతుందండి. కాబట్టి జ్ఞాని సాక్షాత్ బ్రహ్మనే పొందిన తర్వాత ఇంకా పొందాల్సిందండి ఉండదు. నాకు గుండె ఉంది కావాలంటే వాడు అజ్ఞాని అన్నమాట, వాడు జ్ఞాని కాదు. కాబట్టి పొందవలసినది కూడా ఉండదు. ఇంకేముంటుంది, తృప్తిలే ఉంటుంది, ఆనందమే. చాలా మంచి శ్లోకం. నేను కొంచెం ఎక్కువ సాగదీసినట్టు అనిపించింది అనుకో, అనిపిస్తూ వెళ్ళకుండా కనిపిస్తా. ఇంద్రియ భోగములతో తృప్తి తృప్తి సానుకూష అంకుశపు పోలు గలది, స్వాతంత్ర్యము లేనిది. ఇయం తృప్తి ఆత్మానందము నిరంకుష అంకుశపు పోలు లేనిది, స్వాతంత్ర్యము గలది, కృత్యం చేయదగినది, కృతం చేయడమైనది. నేను చేయాల్సిందంతా చేసేసాను, ఇక నేను చేయాల్సిందేమీ లేదు. శ్రాద్ధం పెట్టడం పెట్టేశాం, అన్ని శ్రాద్ధాలు పెట్టడం అయిపోయి మీ శ్రాద్ధం అది కూడా అయిపోయి అది కూడా ఇంకా ఏమీ చేయాల్సిందేమీ లేదు. అంటే నేను రెండు దృష్టి కోణంలో కాదు, ప్రేయర్స్ మిగిలి ఉంటాయి, అవి కూడా అయిపోయాయి. నో ప్రేయర్స్ ప్రశ్నేషి మిగిలి ఉంటాయో నమయడం శ్రీ దక్షిణామూర్తి. నేనే విలువ నేనే దక్షిణామూర్తి అంటే ఇంక ప్రేయర్స్ ఏమి మిగిలి ఉన్నాయి?
నో ప్రేయర్స్ లెఫ్ట్, నో ఉపాసనాస్ లెఫ్ట్. చేయాల్సిందంతా చేయడం అయిపోయినది. ప్రాపణీయం పొందగలిగినది, ప్రాప్తం పొందగలిగినది. ఇంకా పొందాల్సింది ఏమైనా ఉందా? సంసారంలో ఎలా ఉంటారు? పొందాల్సింది ఉందా? ఉంది. ఏముంది? కొంచెం ఆస్తి కావాలి, కొంత బంగారం కావాలి, కొంత డబ్బు కావాలి. ఇది ఈ లోకం. ఇంకా ఏమి ఇంకా పొందాల్సిందే ఉంది? స్వల్పం కావాలి. ఇంకా పొందాల్సిందే ఉంది? వైకుంఠం కావాలి. ఇంకా ఏముంది? అక్కడ పెద్ద పొజిషన్ కావాలి, విష్ణువుకి దగ్గరగా ఉండాలి. అలా అలా ఉంది వైకుంఠంలో. అలా ఉంటుంది. చాలా గ్రవేషన్ ఉంటుంది వైకుంఠంలో. అందరు భక్తులు వైకుంఠానికి వచ్చిన భక్తులు అందరూ ఉంటారు. తిరుపతి కలిగింది వైకుంఠం కదండి. తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది వైకుంఠంలో. తిరుపతిలో అందరూ భక్తులు ఉంటారు, కానీ కొందరు నామం పెట్టుకుని ఉంటారు. అందరూ కాదు, కొందరు ప్రత్యేకంగా నామం పెట్టుకుని ఉంటారు. కొందరు ఆ విష్ణువు ధరించిన పట్టు పంచలాంటి పట్టు పంచలను పెట్టుకుని ఉంటారు. కొందరు విష్ణువు పక్కన ఉద్యోగం నెలకొని ఉంటారు. అవునండి, తిరుపతిలో వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది. సో అక్కడ విష్ణు లోకంలో భక్తులందరూ అక్కడ ఉంటారు, చేతి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. దాంట్లో కొందరికి నాలుగు చేతులు నామాలు ఉంటాయి, అందరికీ ఉంటారు. అందరికీ రెండు చేతులు ఉంటాయి, కొంతమందికి నాలుగు చేతులు నామము, తర్వాత కస్తూరి గ్రహము ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే విష్ణు ఉన్నట్టు ఉంటాయి. దానికి పేరు సాహిత్యము అని పేరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమందికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈ నామాలు ఉన్న వాళ్ళందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. వాళ్ళు బ్రహ్మజీవులు, జైన జీవులు ఇలాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. తిరుపతిలో కూడా ఉంటాయి కదా, ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. దానికి సాక్షి అని పేరు. ఓకే, ఇంకో కొంతమంది సాక్షాత్గా విష్ణువు యొక్క బెడ్రూమ్లో కంటే వెళ్ళిపోయేటువంటి క్రీడం ఉంటుంది. దానికి సాహిత్యము అని సారూప్యము సాక్షికాము సమాన లోకతమాత్మోతి. మిగతా వాళ్ళందరూ సమాన లోకత అంటే విష్ణువు ఉన్న లోకంలో మీరు ఉంటారంటే ఆ రూపం ఉండదు, ఆ శక్తి ఉండదు, ఆ నామం ఉండదు, ఏమి ఉండదు. అక్కడ లోకంలో కొన్ని ఉంటారు. జనరల్ పబ్లిక్ మీకు కలియుగ వైకుంఠంలో ఎలా ఉంటుందో అక్కడ వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది. ఈ కలియుగ వైకుంఠం ఆ మోడల్ మీద వచ్చింది. కాబట్టి వైకుంఠంలో సమాన లోకత సరిపడదు. అది ఏముండాలి? సారూప్యం ఉండాలి. మనం కూడా ఇటువంటి విష్ణువులాగా దర్శనం చేసుకుని తిరుగుతూ ఉంటాం. అది సరిపడదు. సాష్టిగా ఉండాలి. విష్ణువులు శక్తులు అంటే గదా శంఖము ఇలాంటివి అది సరిపడదు. సాయుధ్యం ఉండాలి. సాయుధ్యం వచ్చిన తర్వాత ఇంత మాట్లాడేవాళ్ళు కింద వారు అస్తారు తీసుకుని అంటే పొందాల్సింది ఎప్పుడు కూడా ఉండవే ఉంటుంది. సంసారంలో అలా ఉంటారు. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ పొందాల్సింది ఉండవే ఉంటుంది. కానీ జ్ఞానికి పొందాల్సింది ఏమీ ఉండదు. ఇది విషయం అర్థమైంది అంటే లోకము కర్మ ఉపాసనల కంటే అత్యంత విలక్షణమైనది ఈ ఆత్మ. ఇచ్చేవా ఈ లోకముగానే తృప్తి ఆనందమును అనుభవించును. సంకుశ విషయస్తృప్తి ఇయం తృప్తి నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్తి పుంజా పుంజాది దహ్యేష నాణ్యారోపిత సంసార ధర్మాన్ ఏవమహం భజే. అదే చాలా మంచి శ్లోకం. దీని మీద ఒక ప్రశ్న ఉన్నది. జ్ఞాని
కర్మల్ని చేస్తున్నాడు కదా, కర్మలు ఉంటాయన్నారు కదా, కర్మ ఏదో ఏదో ఒక్కో కర్మ ఉంటుంది అని అన్నారు కదా. ఆ కర్మ ఉన్నప్పుడు కర్తృత్వం ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞాని కూడా ఇంద్రియ భోగాలు ఏదో ఒకే ఎక్కువ ఉంటాయన్నారు కదా, భోక్తృత్వం ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞాని కూడా దేహం ఉన్నది కనుక జన్మ జ్ఞానికి ఉంటుందా ఉండదా? ఉండదు. మృత్యు ఉంటుందా ఉండదా? ఉండదు. జ్ఞానికి మనస్సు ఉందిగా, మరి మనస్సుతో ఉంటే సుఖము దుఃఖము జ్ఞానికి ఉంటాయా ఉండవా? ఉండదు. మరి ఉన్నట్టుగా అనిపిస్తుంది, మరి చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది? సుఖ దుఃఖాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దక్షిణాన బాగుందండి, ఇవాళ ఉద్యోగం బాగుండదు అంటే సుఖ దుఃఖాలు ఉన్నట్టుగానే ఉందిగా. జ్ఞాని కూడా ఆయన భక్తి ఉంటుంది, ఫలానా వాళ్ళు తల్లి ఉంటుంది అంటే ముఖ్యం కదా. మరి ఎవరు ఏదో వేస్తారు కదా, తగలగించడము ఎక్కడో ఏదో సమాధి చేయడము ఏదో వేస్తారు కదా, అంటే మనం చావుతుంది కదా. మరి ఇవన్నీ లేదని ఎలా చెప్తారు? జ్ఞాని ఇవన్నీ ఉండవని ఎలా చెప్తారు? అంటే చూడండి, ఇప్పుడు జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, గుడిగింద గింజల చెట్టు ఎప్పుడైనా చూసారా? అది చెట్టు కాదు, పొద. గుడిగింద గింజల పొద నేను చూశాను, నేను బాగా ఎదుగుతున్నాను. ఎందుకు ఎదుగుతుందంటే, సంస్కృత కళాశాలకి వెళ్తూ ఉంది వాళ్ళున్నాము. ఆ వెళ్తున్నప్పుడు కుడి వైపున, వెళ్ళినప్పుడు కుడి వైపున పొద ఎన్నో ఉంది ఆ రోడ్డు పక్కన. ఆ పొదలలో గుడిగింద గింజల పొద ఒకటి ఉంది ఆ గ్రామంలో, అది ఒకటి ఉంది. అది ఎక్కడో వచ్చింది అక్కడ పెద్ద పొద. అప్పుడప్పుడు మేము మెరుగుండగా కూడా చూస్తున్నాం. అది చిన్నది అనుకుని మిగతాదంతా ఎర్రగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గుడిగుండ గింజల్ని కంసాలు వాళ్ళు బంగారం తూకం వేయడానికి ఉపయోగించారు. కంసాలు కూడా ముందు చూడాలని బ్యాలెన్స్ తెచ్చుకుని గుడిగుండ గింజలు ఎందుకు బంగారం అర్థం చేసి తూకం వేసుకుంది. అప్పట్లో మరి అంతే తూకం. కాబట్టి ఆ గుడిగుండ గింజల చెట్టు కనుక మీరు చూసినట్లయితే దాని నిండా గింజలు ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఆ చెట్టు మండుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది అక్కడి ఆయన ఇచ్చిన దృష్టాంతం. లేదా మే ఫ్లవర్ ఏదో ఉంది, ట్రీ ఫైవ్ ట్రీ అనో మే ఫ్లవర్ ట్రీ అనో ఉన్నది. ఆ చెట్టు మీద ఆకు ఉండవు, అన్ని పువ్వులే, అన్ని ఎర్రగా ఉంటాయి. ఆ చెట్టుకి పేరు ఎవరు తెలిసిన ఫారెస్ట్ ఫైర్ అని పేరు. మోడీ చెట్టు ఫారెస్ట్ ఫైర్ అని పేరు. పలాశం వృక్షము అంటారు సంస్కృతంలో. అడవిలో మీరు దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో మంట వస్తోంది అన్నట్టు అనిపిస్తుంది. మీరు మంట వస్తోంది అని అనుకుంటా, మీరు అనుకున్నంత మాత్రాన అక్కడ మంట ఉంటుందా? ఆ చెట్టు తగలబడుతుందా? అలాగే జ్ఞానికి పుట్టుక చావు ఉన్నాయని ఉండేవాళ్ళు అనుకున్నప్పటికీ ఆయనకు పుట్టుక చావు ఉండవు, ఆయనకు రోగము అరోగము ఉండవు, సుఖము దుఃఖము ఉండవు. ఉండేవాళ్ళు అనుకుంటాం, ఋషివాళ్ళు అనుకుంటాం అలాగ. ఋషివారు అనుకున్నంత మాత్రాన ఉంటాయా? ఉండవు. ఆ నిప్పుది, అది నిప్పుని చెట్టు తగలబడుతుంది అని అనుకుంటాం. అలా అనుకున్నంత మాత్రాన ఆ చెట్టు తగలబడిపోతుందా? తగలబడదు. అది అది శ్లోకం. అంటే ఏమవుతుందంటే, ఈ మోక్షం అనేది మనం వర్తిస్తున్నాం కాబట్టి నేను కొంత ఆ మోక్షాల నుంచి నాలుగు మాటలు అనుకున్నాను. మనం జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం, జీవించాలి కదా, తయారీ చేసుకుంటాం. చిన్నప్పుడు ఏం తెలియదు, పెద్దలు చెప్తారు అదే కష్టపడి చదువుకోరా, జీవితంలో పైకి వస్తావు, లేకపోతే కష్టపడతావమ్మా, నానా హింస పడాల్సి వస్తుంది, కష్టపడి చదువుకో అని చెప్తారు. ఆ చెప్పిన మాట కొంతమంది కొంత కనుక మొత్తానికి మనం ప్రిపేర్ అవుతాం. దేనికి ప్రిపేర్ అవుతాం? చదువుకుంటాం, డిగ్రీ సంపాదిస్తాం. దేనికి ప్రిపేర్ అవుతాం? ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతాం. ఉద్యోగం దేనికి ప్రిపరేషన్? మ్యారీడ్ లైఫ్ కోసం ప్రిపరేషన్. మ్యారీడ్ లైఫ్ దేనికి ప్రిపరేషన్? పిల్ల పిలిచి ఉండే వాటిని వాటి కోసం ప్రిపరేషన్. ఈ విధంగా మనము ఎంతో ప్రయత్నం చేసి జీవితాన్ని జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం, ఒక ప్రిపరేషన్ చేసుకుంటాం.
కానీ ఆ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంటుందంటే జీవితంలో ఒక చిన్న భాగమునకు పాత్రమే పరిమితం అయ్యే విధంగా ఉంటుంది. దాంట్లో మతం కూడా ఉంది. ఆ మతం కూడా మనం ఎలా తయారు చేసుకుంటామంటే ఈ మ్యారీ ఈ లైఫ్ ఈ ప్రిపరేషన్ దీనికి సపోర్టివ్ గా మతాన్ని పెట్టుకుంటాం. పరీక్షలు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళటము, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పూజ చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అవ్వడము, పెళ్లికి ఎలాగైనా రిచువల్స్ చేసుకోవటము, ఎందుకంటే ఆ పెళ్లి సక్రమంగా ఉండడం కోసమని, పిల్లలు పుట్టినప్పుడు పూజలు అవి చేసుకోవటం ఎందుకంటే వాళ్ళు బాగా పెరిగి పెద్దవటం కోసం. సో ఈ విధంగా జీవితంలో ఒక ముక్క ఒక చిన్న అంశం వన్ టెన్త్ ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే వన్ టెన్త్ ఆఫ్ లైఫ్ ఎదుగుతుంది మనం, నైన్ టెన్త్ ఆఫ్ లైఫ్ మనం ఎడటం ఆత్మీయ మనకి తెలియదు, ఆత్మానందం ఎదుగుతుంది, మన స్వరూపం కర్మ కర్త కాదు అని మనకు తెలియదు, భోక్తృత్వం మన స్వరూపము కాదు అని తెలియదు, ఏమీ తెలియదు మనకి. ఎందుకని ఆ దిశలో మనం ఎందుకు ప్రిపరేషన్ చేసుకోలేదు, చేసుకున్న ప్రిపరేషన్ అంతా లౌకిక జీవనకు కర్మకి ఉపాసనకి మాత్రమే ఉన్నది తప్ప ఆత్మస్వరూప నిరూపణము కొరకు ఎట్టి ప్రిపరేషన్ చేసుకోలేదు. అంచేతనే జీవితంలో వాస్తవంగా ఏది ఆత్మస్వరూపంలో భాగము కావో అవన్నీ వ్యక్తి మీద పెట్టుకుని కర్తృత్వము భోక్తృత్వము వ్యక్తి మీద పెట్టుకుంటాం, ఆరోపించుకుంటాను, నేను భర్తను భార్యను కొడుకును కూతురుని అని ఈ సంబంధ బాంధవ్యములను ఆరోపించుకుంటాము, పుట్టుగా కాను నేను వాటిని ఆరోపించుకుంటాము, ఇవన్నీ ఆరోపించి కూర్చుంటాం. అలా తయారు చేసుకుంటాం మన లైఫ్ ని, అలా తయారు చేసుకున్నానే తప్ప నా స్వరూపం ఏమి అని తెలుసుకుందుకు మనం తయారు చేసుకోము. జనరల్గా అలా ఉంటారు జనులు. దాంతో జీవితం అలాగే ఉంటుంది. జీవితంలో ఒక ముక్కని మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. జీవితం యొక్క పూర్ణమైన అవగాహన ఉండదు. దానివల్ల నష్టం ఏంటో చెప్పుకుంటారా? ఒక వయస్సు వచ్చేప్పటికీ ఇంత వయస్సు అయిపోతుంది, ఓపికంత అయిపోతుంది, వేగంగా మృత్యువు వైపు పొందు పెడతాడు మనిషి, భయస్వభావంలో పడుకుంటాడు, భయపడితే పడుకుంటాడు, రోగం వస్తుందేమో అని భయం, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరేమో అని భయం, వాళ్ళు వెళ్ళరు, చాలా హడాదిలో వాళ్ళు ఉంటారు. ఇతరులు మన అధీనంలో ఉండాలని మనం అనుకుని దుఃఖాన్ని పొందలేమే తప్ప వాళ్ళు ఏమీ మన అధీనంలో ఉండరు. అలా నటిస్తారు, ఉన్నట్టు నటిస్తారు, ఏమీ ఉండరు, వాళ్ళ వాళ్ళ హడాదిలో వాళ్ళు ఉంటారు. వీటి లోపల పిల్లలు ఉంటారు అంటే అలాగే బతుకుతూ ఉంటారు. అలా ఫియర్ఫుల్ యాంగ్షియస్ ఆదుర్ద ఆదుర్ద యాంగ్జైటీలో దొరుకుతారు. తర్వాత లైఫ్ అంటే భయం పట్టుకుంటుంది. లైఫ్ అంటే భయం, సార్ అంటే భయం, రెండు భయమే, ఇంకెక్కడ లైఫ్ అంటే భయం ఉన్నప్పుడు సార్ అంటే ప్రేమ ఉండాలి, సార్ అంటే భయం ఉన్నప్పుడు లైఫ్ అంటే ప్రేమ ఉండాలి, లైఫ్ అన్నా భయమే సార్ అన్నా భయం, ఏడంటే భయం, ఏడంటే ప్రేమ కాదు. అలా బతికేస్తా వయస్సు పెరిగే కొరకు భయాలు పెరుగుతాయి. జీవితం అంటే భయం ఉంటుంది, చావంటే భయం ఉంటుంది. మనం ఎలా బతుకుతామో తెలుసునండి, ఏదో ఒక రూపంలో భయము మనల్ని వెంటాడుతూనే ఏదో ఒక రూపం. ఈ ఆస్తి ఈ పోగేసిన ఆస్తి మిగతా వాళ్ళు సక్రమంగా చూసుకుంటారో చూడటం భయం ఉంటుంది, లేకపోతే మనం చచ్చిపోతే తగ్గడం పెడతారో పెట్టడం భయం ఉంటుంది. మీకు తెలిసిన ఆన్లైన్ పిండదానము కలదు, దానికి బీహార్ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే గయలో ఆన్లైన్ పిండదాన మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మీరు రిజిస్టర్ చేసుకుని డబ్బు కట్టేసినట్లయితే ఈ వీడు పోయిన తర్వాత బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పండాలు పండితులు గయలో వీరికి పిండదానం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే తెలుగు పిండదానం చేయరు, గయలు పిండదానం చేస్తారా? వాళ్ళు కొడుకులు వీళ్ళ తర్వాత న్యూయార్క్లోనో అట్లాంటాలోనో లాస్ ఏంజలస్లోనో ఉంటారండి, అదే జర్మనీలోనూ అమెరికాలోనూ ఎక్కడో ఇంగ్లాండ్ లోనూ ఉంటారు.
పిల్లగానం ఏం చేస్తారు? కాబట్టి పిల్లగానం లేకపోతే మన పని ఏమవుతుంది? మనం మధ్యలో ఉంటాం దారిలో, అటు ఎడలేము పోరాలి. అందుకోసం ఆన్లైన్ పిల్లగానం చేసేసుకుంటే బాగుంటుంది అని భయపడుతూ ఈ భయములు ఇవన్నీ కూడా కల్పించినవే తప్ప యథార్థము కావు. కాబట్టి ఇవన్నీ కల్పితములు, వీటిల్లో ఏమీ సత్యము కాదు. అంటే ఏమిటి? చావు పుట్టుకలు, సుఖ దుఃఖములు, కర్తృత్వ భోక్తృత్వములు ఇవన్నీ ఆత్మయంలో ఆరోపించుకున్నవే తప్ప అవి ఏమీ సత్యం కాదు. మనం ఆరోపించుకున్న మాట ఆరోపించుకున్నారు కదా, అవును. ఆరోపించుకుంటే మనం ఉంటాయి కదా, ఉండవు. ఆరోపించుకున్నప్పుడు ఉండవు. మీరు మొక్కకి నిప్పుని ఆరోపించారు, అది మండుతోంది అని నిప్పుని ఆరోపించారు. నిప్పుందా అక్కడ? అది శ్లోకం. గుంజాపుంజాది దహ్యేత నా అన్యారోపితవంశన నా అన్యారోపిత సంసార సన్మాన్ ఏవం అహం అన్యారోపితమైన ఇతరులచే ఆరోపించబడిన అగ్నిచే గుంజాపుంజాది గురుగుండ గింజల పొద. గుంజ అంటే గురుగుండ గింజల, గుంజ అంటే పొద. మూడు చెట్టు మొదలైనది తగులబెట్టబడదు. ఎందుకని? నిప్పు తగలబెట్టడానికి అది నిప్పు ఆరోగ్యం కలిగింది తప్ప అక్కడ ఉన్నది కాదు. అది దృష్టాంతం. ఏవం ఏ విధముగా అహం నేను అన్యారోపిత సంసార ధర్మాన్ ఇతరులచే ఆరోపించబడిన సంసార ధర్మములను అనగా సాగుముట్టుకలను, సుఖ దుఃఖములను, కర్తృత్వ భోక్తృత్వములను నమ్మకే పొందుటలేదు. ఇతరులు ఆలోచిస్తారు మన మీద, మనం వాటిని పొందుటలేదు. అంటే అర్థమంటే తెలుసుకోండి, మీరు కేవలము ఒక ముక్క జీవితంలో ఒక ముక్క కోసం అన్ని తయారీలను చేసేసుకుని అలాగే వచ్చేస్తే చాలా క్రిటికల్ పాయింట్ అండి. ఒకప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను తగినంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. జనులు అలా దొరుకుతారు. ఎలా దొరుకుతారంటే ఏదో ఒక ఒక ముక్క జీవితంలో ఒక ముక్కకే ప్రిపేర్ అవుతాను. నేను రిటైర్ అయిపోతాను, పెన్షన్ వస్తుంది, ఇల్లు కట్టేశాను, కొడుకు పిల్లలకి పెళ్లి చేసేసాను, ఇంకేముంది నాకు అనుకుంటాడు. అంటే మొత్తం జీవితం అంతా కవర్ చేసేస్తాను అనుకుంటాడు. కానీ ఇంత చేసిన వాడు ఎలా బతుకుతాడో పెట్టుకుంటారా? భయపడుతూ బతుకుతారు. రోజు రోజు గంట గంట భయపడుతూ బతుకుతారు, భయంతో బతుకుతారు, ఆదుర్గాతో బతుకుతారు. నేను ఇల్లు కట్టేశాను, కలసం వచ్చేస్తోంది, పిల్లలు పెళ్లి లేకపోతే, కుటుంబం పెళ్లి లేకపోతే, కొడుకులు పెళ్లి లేకపోతే, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అందరూ బాగానే ఉన్నారు, వాడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నా కదా. నేను ఆదుర్గాతో భయంతో బతుకుతారు. అలా ఎందుకయింది? వాడు చేయాల్సింది అంటే చేశాడు కదా, చేయలేదు. వాడు చేయాల్సింది ఏంటి చేయలేదు తెలిసిన లైఫ్ ను ఒక ముక్కను పట్టుకున్నాడు తప్ప మొత్తం లైఫ్ ను వాడు పట్టుకోలేదు. మొత్తం లైఫ్ లో ఆత్మ ఉంటుంది, ఆత్మ ధర్మములు ఉంటాయి, ఆత్మ జ్ఞానం ఉంటుంది, అవన్నీ ఉంటాయి మొత్తం లైఫ్ లో. అవన్నీ వాడు తెలుసుకోలేదు. తర్వాత ఎదరి వాళ్ళు ఎలా బతికలేదు, తను అలా బతకాలనుకున్నాడే తప్ప సత్యమును అన్వేషించి తెలుసుకోవాలని అనుకోలేదు. ఎదరవాళ్ళు కాలేజీలో చదువుకుని డిగ్రీ సంపాదించారు, దీన్ని ముఖ్యం చేసి అతను పెడతారు. ఎదరవాళ్ళు డిగ్రీ పెట్టుకుని ఉద్యోగం చేశారు, వీడు కూడా ఇండికేట్ చేసి అదే పనిచేస్తారు. అందరూ పెళ్లి చేసుకుని సతమతం అవుతూ ఉంటారు, వీడు కూడా పెళ్లి చేసుకుని సతమతం అవుతూ ఉంటారు.
పిల్లల నుంచి కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు కూడా పిల్లల నుంచి కష్టపడతారు. పిల్లలు పెద్దవాళ్ళని చేసేస్తే నా పని అయిపోతుంది అనుకుంటాడు. ఎడ్యుకేషన్ అందరూ ఇల్లు కడతారు, వీళ్ళు ఇల్లు పెడతారు. అందరూ పూజలు చేస్తారు, వీళ్ళు పూజలు చేస్తారు. అందరూ తిరుపతి వెళ్ళారు, మీరు తిరుపతి వెళ్తారు. మీ కానీ వెంకటేశ్వర స్వామి అంటే తెలిసి వెళ్ళారనుకుంటున్నారు అందరు తిరుపతి. తిరుపతిగా ఎందుకు వెళ్ళాలి? పక్కన చిరపతిగారు ఎందుకు వెళ్ళకూడదు? అంటే అందరూ తిరుపతి వెళ్తున్నారు కదా, మీరు తిరుపతి వెళ్తారు. అందరూ భూమి చదువు చేస్తే మీరు పూజిస్తారు. అందరూ కొక్కును పూజిస్తే మీరు కొక్కును పూజిస్తారు. ఉపేషన్ తప్ప డిస్కవరీ ఏమీ లేదు, ఎంక్వైరీ ఏమీ లేదు. ఉపేషన్ అలా పెరుగుతాడు. కాబట్టి ఇదొక పిచ్చి లోకము. ఇంట్లో ప్రతి వాడు కన్ఫ్యూజ్డ్ అయి ఉంటాడు, వాడికి ఏమీ అర్థం కాదు. ఇల్లు కట్టేశాను, రిటైర్ అయిపోయాను, పెన్షన్ వచ్చేసింది, పిల్లలకు ఉద్యోగాలు చేసేస్తున్నారు, మన వాళ్ళు పుట్టేశారు అనుకుంటాడే తప్ప ఇన్ని చేసిన తర్వాత కూడా ఎందుకని ఆదుతా భయంకరంగా ఎందుకున్నాయి అది తెలుసుకోవడమని మనిషి అలా బతుకుతాడు. కారణం ఏంటంటే ఇమిటేషన్ చేయడమే తప్ప తర్వాత ఘర్షణ ప్రతివాడు ఇంకోహైతే ఇబ్బంది వస్తూ ఉంటాడు. ఏదో ఘర్షణ కోడలు జాతగారికి పడదు, అది సరే పోనీ అనుకో. అన్నకి తమ్ముడికి పడదు, తండ్రికి కొడుకు పడదు, తాతకి మనవాడికి పడదు, బ్రాహ్మణికి క్షేత్రుడికి పడదు, విజయదేవుడికి గంగేశ్వరుడికి పడదు. అందరూ అందరితోటి ఘర్షణ కలహిస్తూ బతుకుతారు. సో తర్వాత బిలీఫ్స్, అన్ని బిలీఫ్స్ తప్ప డిస్కవరీ ఏమీ ఉండదు. అన్ని నమ్మకాలే తప్ప మీరు అన్వేషించి తెలుసుకున్నది సున్నా. అన్ని నమ్మకాలు క్యాస్ట్ క్యాస్ట్ ఐడెంటిటీ క్యాస్ట్ ఐడెంటిటీ బిలీఫా లేకపోతే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నదా? బిలీఫ్ తప్ప ఇంకేం లేదు. ఇలాగంటి తర్వాత స్టూపిడిటీ ఎంత ఉండాలో అంతా ఉంటుందండి. క్రూయల్టీ స్టూపిడిటీతో పాటు క్రూయల్టీ అంటే పొద్దున హింసిస్తాడు, చెట్టును నాశనం చేస్తాడు, మొక్కలు వీల్చేస్తాడు, ఇతరులను హింస పెడతాడు, దేవుడి దేవుడు కూడా హింస పెడతాడు. ఇలా ఉంటారు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాన్స్టెంట్లీ ఇన్క్వైరీ చేయాల్సి ఉంటుంది, నిరంతరము అన్వేషణ చేయాల్సి ఉంటుంది, పరిశీలించాలి, తనను తాను పరిశీలించుకోవాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి. అప్పుడు మీకు సత్యమును ఆవిష్కరించుకుంటారు. ఆ సత్యం మీరు ఆవిష్కరించుకున్న ఆ సత్యమే ప్రేమ రూపంగా ఉంటుంది. ఆ సత్యమునికే దేవుడు అని పేరు. దేవుడు పేరుతోటి మీరు వేసే వేషాలు ఇన్ని అని వాళ్ళ హృదయంలో ఆవిష్కరించుకున్న సత్యమే దేవుడు. సత్యం జ్ఞానం, అది బ్రహ్మ. అది తెలుసుకున్న నాడు ఈ సంసార ధర్మముల యొక్క ఆరోపములన్నీ కలిగిపోయి జ్ఞానిగా విశ్రాంతిగా అప్పుడు యథార్థమైన విశ్రాంతిలో మనిషి జీవిస్తాడు. ఆ జ్ఞాని యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్పినాడు. కనపడిందండి, నాణ్యారోపిత సంసార ధర్మాన్ ఏవమహం భజే. అహం మనుష్య ఇత్యాది శ్లోకాన్ని శుక్రవారం చూద్దాము. నేను మీకు షెడ్యూల్ చెప్పేస్తాను, దీంట్లో దాపరికమేమీ లేదు, రహస్యమేమీ లేదు. మన ఈ వారంలో క్లాసులు పూర్తవుతాయి, మళ్ళీ గ్యాప్ వస్తుంది. అంటే ఎల్లుండి శుక్రవారం ఇక్కడ క్లాసు ఉంటుంది, తర్వాత డిసెంబర్ 11 మళ్ళీ పంచదశి క్లాసు, డిసెంబర్ 11 బుధవారం అయింది, ఆ వేళ ఉంటుంది పంచదశి క్లాసు. అర్థమైందంటే శని ఆదివారంలో గీతా క్లాసులు ఉంటాయి, అవి మళ్ళీ డిసెంబర్ 11 తర్వాత 12, 14 మళ్ళీ గీతా క్లాసు ప్రారంభం. కాబట్టి డిసెంబర్ 11 పంచదశి, డిసెంబర్ 14 భగవద్గీత,
డిసెంబర్ 10 బొలారం. ఓకే, ఈ వారం మొదలు క్లాసులన్నీ ఫుల్గా ఉంటాయి. మీరు కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా పడుకోండి. ఈ వారం ఉంటే శుక్రవారం క్లాస్ ఉంటుంది, శనివారం ఉంటాయి, అక్కడితో దాఖలు. మళ్ళీ డిసెంబర్ 10 బొలారం క్లాస్ ఉంటుంది, 11 కన్ఫ్యూజన్ ఉంటుంది, 14-15 గీతా క్లాసులు ఉంటాయి, ఆ తర్వాత కన్ఫ్యూజన్ అవుతాయి. పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమే శిష్యం శాంతి శాంతి శాంతి.